पाकिस्तान विदेशांग मंत्री बिलाल भुट्टो जरदारी भारत देश प्रधानी मंदिर प्रियतम नायक श्री नरेंद्र मोदी गारी मीद इष्टानुसार व्याख्य भारतीय जनता पार्टी भारत देश प्रति भारतीय दिन तीव्र खंड वाला प्रपंचमे गोप नायक आदर्शवंतम नायक नरेंद्र मोदी गारी गुर्ति विषयानी पाकिस्तान गुर्ति पाकिस्तान लाने देशालु अवमान अवमान गुरी आलोचे व्यक्ति नरेंद्र मोदी गारु कादु कानी मनंदर प्रियम प्रियतम नेता काबट्टि मा नेता मीद भारत देश पौरुल मीद पाकिस्तान लांटि उग्रवाद कुम्मगासे देशालु ये व्याख्यलु चेसिना खंडिंचाल्सिन बाध्यत मा मीद उंटदि काबट्टि दीन्नि सहिंचमु दीन्नि भरिंचलेमु అదే స్థాయిలో గుణపాఠం చెప్తామని చెప్పి పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలకు హెచ్చరిక జారీ చేయడానికి ఈ రోజు భారతదేశం మొత్తం ప్రతి భారతీయుడు సమాయత్తమైంది. ఇలా పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద దేశం. మొన్ననే సర్వే వచ్చింది, రిపోర్ట్ వచ్చింది, 126 మంది కరడు గట్టినటువంటి టెర్రరిస్టులకు స్థావరం ఇస్తున్న దేశం పాకిస్తాన్ దేశం. దాదాపు 27 టెర్రరిస్ట్ సంస్థలకు స్థావరం ఇస్తున్నటువంటి దేశం పాకిస్తాన్ దేశం. ఇలా భారతదేశము ఉగ్రవాదాన్ని గాని తీవ్రవాదాన్ని గాని దేని కూడా స్థావరం ఇవ్వకుండా కూకటి వీలతో పెగిలిస్తున్నటువంటి దేశం భారతదేశం. చివరకు భారతదేశాన్ని అస్థిరపరిచి భారతదేశంలో కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారతదేశంలోని ఉగ్రవాద సంస్థలకు అనేక రకాలుగా సహాయం చేస్తున్నటువంటి పాకిస్తాన్ లోకి చొరబడి సర్జికల్ స్ట్రైక్ చేసిన ఘనత కూడా భారతదేశం దాని విషయాన్ని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలి. ఇలా నరేంద్ర మోడీ గారు ఒసామా బిన్ లాడెన్ లెక్క టెర్రరిస్ట్ కాదు, అమెరికా వై ట్విన్ టవర్ను కూల్చి ప్రజల ప్రాణాలు తీసినటువంటి వ్యక్తి కాదు, కేవలం గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అమెరికా లాంటి దేశమే నరేంద్ర మోడీ గారిని అమెరికా రాకుండా బ్యాన్ చేస్తే అదే నరేంద్ర మోడీ గారిని ఈ భారతదేశము ప్రధానమంత్రి అనక ప్రధానమైనటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను అప్పజెప్పి సగౌరవంగా గౌరవిస్తే భారతదేశ గౌరవ సుప్రీం కోర్టు కూడా నరేంద్ర మోడీ గారు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఇదే అమెరికా రెడ్ కార్పెట్ పరిచి ఇవాళ మా ప్రియతమ నేతను స్వాగతించిన విషయాన్ని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలి. G20 ఇలాంటి వాడికి ఆతిథ్యం ఇచ్చి ప్రపంచానికే విశ్వగురు అనేటి భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి పాకిస్తాన్కు సంబంధం నక్కకు నాకు లేదు ఫరక్. ఇలా ప్రపంచానికి భారతదేశం విశ్వగురు అయితే పాకిస్తాన్ విశ్వగురు అయిపోయింది. కసబ్ లాంటి వాడు బుల్లెట్లు తాకి తట్టుకోలేక దాదాపు 20 మంది గర్భిణీలను కాపాడినటువంటి ముంబై నర్సు అంజలి యొక్క సాక్ష్యాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి వినాలి. అరే ఉక్రెయిన్ దాడుల సందర్భంలో భారతదేశం జెండా పట్టుకొని పాకిస్తాన్ యువకులు ప్రాణాలను కాపాడు కానీ నీ దేశానికి వచ్చిన విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి గుర్తుంచుకోవాలి, పాకిస్తాన్ గుర్తుంచుకోవాలి. దేశంలో ఎక్కడ ఏ అలజడి జరిగినా కూడా పాకిస్తాన్ స్థావరంగా మారింది. అరే 10 సంవత్సరాలు ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్ పెంచి పోస్తే స్థావరం ఇస్తే ఇదే అమెరికా వచ్చి నీ పని పెషావర్కి వచ్చి లోపలికి దొరకొచ్చి పొట్టుపొట్టు చంపి కొట్టి చంపిన విషయాన్ని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలి. కానీ భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తే గౌరవం వస్తే దాన్ని తట్టుకోలేక మోడీ గారిని ప్రపంచమే ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా గుర్తిస్తే దాన్ని తట్టుకోలేక ఇలా పాకిస్తాన్ లాంటి దేశాలు భారతదేశాన్ని మా ప్రియతమ నేతను విమర్శించడం చాలా దుర్మార్గం. ఇలా జయశంకర్ గారు మినిస్టర్ జయశంకర్ గారిని విమర్శిస్తున్నారు. జయశంకర్ గారు సర్జికల్ స్ట్రైక్ మాటలతో కూడా సర్జికల్ స్ట్రైక్ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి పాకిస్తాన్ దేశం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాల విషయంలో ప్రతి భారతీయుడు స్పందిస్తున్న వల్ల మేమందరం కంటే మాకు రాజకీయ పార్టీలు ఉండొచ్చు, అనేక ఎజెండాలు ఉండొచ్చు, కానీ మాకు ఏకైక ఎజెండా
మా దేశ ప్రధాని ఎవరైనప్పుడు కూడా మోడీ గారైనా ఎవరైనా కూడా పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలు మా దేశ పౌరులను మా దేశానికి సంబంధించిన నాయకులను విమర్శించే ప్రయత్నం చేస్తే అసభ్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రతి భారతీయుని చేతిలో ఉండేది జాతీయ పతాకం ఆ జాతీయ జెండా సాక్షిగా పాకిస్తాన్ లాంటి దేశాల యొక్క కుయుక్తులను కుట్రలను ప్రతి భారతీయుడి అలా భారత్ మాతకి జై అంటూ వందే మాతరం అంటూ తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలి సర్జికల్ స్ట్రైక్ లాంటి ఇంకా జరగొద్దు అనుకుంటే పాకిస్తాన్ హద్దులో ఉండాలి కంట్రోల్లో ఉండాలి ఇలా బిలావల్ బుట్టో అంటే మీ తల్లినే మీ దేశానికి సంబంధించిన టెర్రరిస్ట్ కాల్చినప్పటి విషయాన్ని గుర్తుంచుకోవాలి మీ పాకిస్తాన్ టెర్రరిజం కానీ తల్లి బలైపోయింది ఇలా నీ పరిస్థితి అండి ఐఎస్ఐ నియంత్రణలో నువ్వు ఉన్నావు ఐఎస్ఐ లాంటి ఉగ్రవాద సంస్థల నియంత్రణలో నువ్వు ఉన్నావు వాళ్ళ నువ్వు మోడీ గారి గురించి మాట్లాడుతుంటే అసలు పట్టించుకోలే కేవలము పేరు ప్రఖ్యాతి కోసం ఒక సంచలనాల కోసం పాకిస్తాన్ అనే దేశం ఉంది మమ్మల్ని కూడా గుర్తించండి భారతదేశానికి మంచి పేరు వస్తున్నది G20 లాంటి దేశాలకు ఆతిథ్యం ఇస్తుంది అని చెప్పి ఈ విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ఈరోజు ప్రపంచాన్ని ఆకర్షించడానికి ఇలా పాకిస్తాన్ లాంటి దేశాలు విధంగిస్తున్నాయి అందుకే దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భాగ్యనగర్లో ఈ నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నాం